गुड मॉर्निंग स्टूडेंट्स, टुडे वी आर ऑब्जर्विंग द स्टडी स्किल्स. दिस इज वेरी इंपॉर्टेंट फॉर एग्जाम पॉइंट ऑफ व्यू. लेट्स सी हियर. स्टडी द टेबल गिवन बिलो एंड ऑब्जर्व द चेंजिंग्स पैटर्न्स ऑफ अनएम्प्लॉयमेंट इन सम एडवांस्ड कंट्रीज. आंसर द क्वेश्चंस दैट फॉलोस. Once again I read the question. Study the table given below and observe the changes, patterns of unemployment in some advanced countries. Answer the questions that follow. This is, you observe this table. This is unemployment rate in advanced countries. Ante ante abhivruddhi chendina deshallo unnatundi nirudyogula yokka shatanni మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ పట్టికను మీరు అబ్జర్వ్ చేసినట్లయితే జాగ్రత్త అన్ని విషయాలు తెలుస్తాయి. ఇక్కడ చూసి కంట్రీస్ వచ్చేసరికి మనకి యుఎస్ఏ, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, జపాన్, యూకే, కెనడా, అలా మొత్తం మనకి కంట్రీస్ ఇచ్చాడు. అలాగే ఇక్కడ వచ్చేసరికి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఇచ్చాడు, 2000 నుంచి 2006, 2001, 2002, 2001, 2002, 2003, 2004, 2005, 2006. అదే ఆ సంవత్సరాల్లో ఆ దేశంలో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పర్సంటేజ్ ఎలా ఉందో మనకి ఇక్కడ ఈ టేబుల్లో చూపిస్తున్నారు. మీరందరూ కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. అలాగే నెక్స్ట్ క్వశ్చన్స్ ఇచ్చారు. ఒకసారి నేను క్వశ్చన్స్ రీడ్ చేస్తాను చూడండి. హౌ మెనీ కంట్రీస్ ఆర్ కంపేర్డ్ ఇన్ ద గివెన్ టేబుల్ అంటే అర్థం ఏంటంటే మొత్తం ఈ పై పట్టికలో మనకి ఎన్ని దేశాలు విషయాలు ఇవ్వబడ్డాయి అని అర్థం. హౌ మెనీ కంట్రీస్ ఆర్ కంపేర్డ్ ఇన్ ద గివెన్ టేబుల్. నెక్స్ట్ సెకండ్, వాట్ పీరియడ్ డస్ ద టేబుల్ రిప్రజెంట్ అంటే ఏ సంవత్సరాలను చూపిస్తున్నది అది చెప్పాలి. పీరియడ్ అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అని. థర్డ్ క్వశ్చన్, విచ్ కంట్రీ హ్యాస్ ద లీస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఇన్ 2005? Which country had the least unemployment rate in 2005? అంటే అంటే అర్థం ఏంటంటే తెలుగులో 2005వ సంవత్సరంలో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ నిరుద్యోగ శాతము తక్కువగా ఉన్నటువంటి దేశం ఏది? విచ్ కంట్రీ? నెక్స్ట్ ఫోర్త్, విచ్ కంట్రీ హ్యాస్ ఏ డిక్రీజ్ ఆఫ్ నియర్లీ 6% ఇన్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ బిట్వీన్ 2000 and 2006? విచ్ కంట్రీ హ్యాస్ ఏ డిక్రీజ్ ఆఫ్ నియర్లీ 6% ఇన్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఇన్ బిట్వీన్ 2000 and 2006? అంటే 2000 సంవత్సరం, 2000 మరియు 2006 ఈ మధ్యకాలంలో 6% తక్కువగా ఉన్నటువంటి దేశాలు ఏవి? నిరుద్యోగ శాతం 6% తక్కువగా ఉన్న దేశాలు ఏవి అని అడిగాడు. ఫిఫ్త్ క్వశ్చన్, ఇన్ ద కేస్ ఆఫ్ ఎవ్రీ కంట్రీ వీ హ్యావ్ నోటీస్డ్ దట్ here they give three options, we choose correct statement. They give three statements, we choose correct statement. The A, fifth lo A, the unemployment rate is steadily increasing. B, the unemployment rate is steadily decreasing. The unemployment rate fluctuating, sometimes it rises and sometimes it falls. Ante vaatiki ardhalu chudandi okasari. The unemployment rate is steadily increase ante sthiranga perugutondi. Alage B, the unemployment rate is steadily decrease sthiranga taggutondi. The unemployment rate is fluctuating, that means sometimes it rises, sometimes it falls. కొన్ని సందర్భాల్లో పెరుగుతోంది, కొన్ని సందర్భాల్లో తగ్గుతుంది. ఈ మూడు స్టేట్మెంట్స్ లో ఏది కరెక్ట్ మనం దాన్ని చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫిఫ్త్, సిక్స్త్ క్వశ్చన్, విచ్ ఇయర్ రికార్డెడ్ ద హైయెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఫర్ మెనీ కంట్రీస్? చాలా దేశాల్లో నిరుద్యోగం శాతము ఎక్కువగా నమోదైంది ఎప్పుడు, ఏ సంవత్సరంలో అని అడుగుతున్నాడు. విచ్ ఇయర్ రికార్డెడ్ ద హైయెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఫర్ మెనీ కంట్రీస్? సిక్స్. సెవెంత్, విచ్ కంట్రీ రికార్డెడ్ ద లీస్ట్ ఫ్లక్చుయేషన్స్ ఇన్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్? లీస్ట్ అంటే తక్కువ, హైయెస్ట్ అంటే ఎక్కువ.
which country recorded the least fluctuations in the unemployment? తక్కువగా ఈ యొక్క హెచ్చు తగ్గులు నమోదైనటువంటి దేశం ఏది అని అడుగుతున్నాడు. మనం ఈ యొక్క టేబుల్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ చదివిన తర్వాత ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు ఒకసారి మీ అందరూ కూడా ఆన్సర్ చేయండి. నెక్స్ట్ దానికి సంబంధించిన ఆన్సర్లు ఇక్కడ నేను డిస్ప్లే చేస్తున్నాను, చూడండి. ఫస్ట్ హౌ మెనీ కంట్రీస్ ఆర్ కంపేర్డ్ ఇన్ ద గివెన్ టేబుల్ అంటే అర్థం ఏంటంటే మొత్తం మనకి ఎయిట్ కంట్రీస్ ఇక్కడ ఈ టేబుల్లో కంపేర్ చేశారన్నమాట. కంపేర్డ్ ఎయిట్ కంట్రీస్ ఆర్ కంపేర్డ్ ఇన్ దిస్ టేబుల్. వాట్ పీరియడ్ డస్ ద టేబుల్ రిప్రజెంట్? ద పీరియడ్ ఫ్రమ్ 2000 to 2006, 2000 నుంచి 2006 సంవత్సరం వరకు ఈ యొక్క టేబుల్ ని మనకి డిస్ప్లే చేయడం జరిగింది. నెక్స్ట్ థర్డ్, విచ్ కంట్రీ హ్యాస్ ద లీస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఇన్ 2005, 2005 సంవత్సరంలో తక్కువ నిరుద్యోగ శాతం ఉన్నటువంటి దేశము జపాన్. ఫోర్త్, విచ్ కంట్రీ హ్యాస్ డిక్రీజ్ ద నియర్లీ 6% ఇన్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ బిట్వీన్ 2000 and 2006? స్పెయిన్ అనేది 6% అంటే డిక్రీజ్ అంటే తక్కువగా ఉన్నది. ఒకసారి మనం క్యాలిక్యులేషన్ చేసి అబ్జర్వ్ చేసుకుంటే విషయం తెలుస్తుంది. ఫిఫ్త్ దానిలో సి స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. దాని అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఈజ్ ఫ్లక్చుయేషన్, సమ్టైమ్స్ ఇట్స్ రైజ్ అండ్ సమ్టైమ్స్ ఇట్ ఫాల్స్. సో సి ఆన్సర్ ఈజ్ కరెక్ట్. సిక్స్, విచ్ ఇయర్ రికార్డెడ్ ద హైయెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఫర్ మెనీ కంట్రీస్? ద ఇయర్ 2000, దట్ ఈస్ ఆన్సర్. సెవెంత్ అండ్ లాస్ట్, విచ్ కంట్రీ రికార్డెడ్ ద లీస్ట్ ఫ్లక్చుయేషన్స్ ఇన్ ద అన్ఎంప్లాయ్మెంట్ రేట్? ద యూకే, యూకే మీన్స్ యునైటెడ్ కింగ్డమ్, రికార్డెడ్ ద లీస్ట్ ఫ్లక్చుయేషన్స్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ రైటింగ్ స్కేల్స్. హియర్ అబ్జర్వ్ దిస్ ప్యాసేజ్. ద ప్యాసేజ్ గివెన్ బిలో హ్యాస్ సమ్ ఎర్రర్స్ ఇన్ ద యూజ్ ఆఫ్ ద క్యాపిటల్ లెటర్, వెర్బ్స్, ప్రిపోజిషన్స్ అండ్ ఆర్టికల్స్. ఎడిట్ ద ప్యాసేజ్ బై అండర్లైనింగ్ ద ఇన్కరెక్టెడ్ పార్ట్స్ అండ్ రైట్ దెమ్ కరెక్ట్లీ ఓవర్ ద స్పేస్ అవైలబుల్. ద ఫస్ట్ వన్ ఈజ్ డన్ ఫర్ యూ. అబ్జర్వ్ హియర్ లెట్స్ ఐ రీడ్ దిస్ ప్యాసేజ్ వన్స్ విత్ సమ్ మిస్టేక్స్ ఆర్ గివెన్ దిస్ ప్యాసేజ్. యూ అబ్జర్వ్ దిస్. రామన్ వాజ్ బోర్న్ ఆన్ నవంబర్ 7, 1888 ఇన్ తిరుచురాపల్లి ఎట్ తమిళనాడు. హీ ఫినిషెస్ హిజ్ ఎంఏ కోర్స్ ఇన్ పాండిచేరి ఇన్ ప్రెసిడెన్సీ కాలేజ్ ఇన్ చెన్నై. హీ బికేమ్ మెంబర్ ఆఫ్ ద ఇండియన్ అసోసియేషన్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ సైన్స్. హీ టుక్ అప్ ఏ అడ్మినిస్ట్రేటివ్ జాబ్ ఇన్ ది ఫైనాన్స్ మినిస్ట్రీ ఇన్ కల్కటా. హీ వాజ్ ఎలెక్టెడ్ ద రాయల్ సొసైటీ ఆఫ్ లండన్ ఇన్ 1924. And the British government made him a knight of the British Empire in 1929. He was first Indian scholar who studied wholly in India and received the Nobel Prize. Let's observe the key. Raman was born. They gave the para B-O-R-N-E, that is a mystic. We corrected this B-O-R-N, born November 7, 1888 at Tirusurapalli in Tamil Nadu. In the para, given para, they give small letters. Tirusurapalli, Tirusurapalli, that is one of the town in Tamil Nadu. Tamil Nadu, they also give small letters, that is a state of Chennai. State, that is Tamil Nadu. State, so they give small letters, we use capital letters. This is correct. He finished MA. They gave small letters, so we put MA. Course at Pondicherry College in Chennai. College C, capital letter. Chennai, capital letter. He becomes A member. They don't put any article, so we put member. Became a member of the Indian Association. I capital, A capital, cultivation low C capital, science, cultivation of science. He took up a administrative job in finance ministry in Calcutta. In the given para, they give small letters, so we corrected it
finance, F capital, M capital. So we rewrite this after collected. He was elected to they do not put any preposition, so we put elected to royal. They give small letter, we rewrite it R capital, Royal Society in land of London in 1924. And British government, B capital, G capital. British, B-R-I-T-I-S-H, British government, G capital. Made in night of the British Empire. British, B capital, Empire capital. B capital, E capital. He was first Indian. First Indian scholar, S-C-H-O. L-E-R, Indian, I-N, I capital. Next, India, I-N-D-I-A, India, received Nobel Prize, N capital, P capital. So, we rewrite this like this. Once I read this passage again. Raman was born on November 7, 1888 in Tirchanapalli in Tamil Nadu. At Tamil Nadu, he finishes his MA course at Pondicherry College in Prestige College in Chennai. He became member of an Indian Association of Cultivation of Science. He took up a administrative job in the Finance Ministry in Calcutta. He was elected the Royal Society of London in 1924. And the British government made him a Knight of the British Empire in 1929. He was first Indian scholar who studied Holy India. He received the Nobel Prize. Okay, thank you.